తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల తరపున వ్యూహకర్తగా నియమితులైన ప్రశాంత్ కిషోర్ ప్రతి నెలకోసారి ప్రభుత్వ పనితీరుపై సర్వే నిర్వహింపచేస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ కూడా సొంతంగా మరో రెండు సర్వేలు నిర్వహింపచేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న సర్వేతో పాటు జిల్లా అధ్యక్షుల సర్వే కూడా ఉంది. ఆగస్టు 15వ తేదీన తుది నివేదికలు, సర్వే చేసిన సంస్థల వివరాలు, వాటి శాంపిల్స్ అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇంకా పూర్తి స్థాయి నివేదికలు అందనప్పటికీ ఇందులో సగం మంది మంత్రులకు వారి వారి నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురవబోతుందని తెలుస్తోంది. ప్రతి పార్టీల తరపున గట్టి అభ్యర్థులు నిలబడితే వీరు చెమటూడాల్సి వస్తుందని సమాచారం. కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ పరిస్థితి బాగానే ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే భవిష్యత్తులో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలు, నియోజకవర్గాల్లో ఎదురయ్యే ప్రత్యర్థులను బట్టి సానుకూలతలు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందనే భావన కూడా వ్యక్తమవుతుంది. సర్వేలో ప్రభుత్వ పథకాల పట్ల సానుకూలత వ్యక్తమవుతుందని, కొత్తగా రేషన్ కార్డుల మంజూరుతో పాటు పింఛన్లు కూడా ఇస్తే హ్యాట్రిక్ విజయం దక్కుతుందని పీకే చెప్పినట్టు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా అప్పులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించగలిగితే విజయం ఇంకా సులువవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను ఇవ్వకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా, కేసీఆర్ను ఇబ్బంది పెడుతున్నారనేది స్లోగన్గా చేసుకుని ప్రజల్లోకి వెళ్లగలిగితే విజయం అనేది నల్లేరుపై నడకలా సాగుతుందని భావిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర అప్పు పుట్టనివ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని కేసీఆర్ మొదటి నుంచి బీజేపీపై ఫైర్ అవుతున్నారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రాబోయే ఎన్నికల్లో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చాలనే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి. పనితీరు నచ్చకపోతే మంత్రులనైనా ఖరారు చేయనని, అవసరమైతే సీటు నిరాకరిస్తానని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో మంత్రులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయి నివేదికలు అందిన తర్వాత వాటన్నింటినీ క్రోడీకరించి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాతే ముందస్తు ఎన్నికలపై ఒక స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.